అంతకుముందు ప్రధాని మోదీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గాన ఆలయానికి చేరుకున్న మోదీకి ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. మోదీకి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. దాదాపు 10 నిమిషాల పాటు మోదీ ఆలయంలో గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏక్ ఫోటో భీ భేంట్ కీ హై. నరేంద్ర మోడీ నామధేయస్య కశ్యప గోత్రోద్భవస్య అనురాధా నక్షత్రే జాతాయాం యజమానస్య అంతఃశత్రు బహిశత్రుగా దేవకృత్యామంతమందాస్తమౌని శంకారిష్టా దీర్ఘస్థాం. మహంకాళి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. కొద్దిసేపు క్రితమే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పూజలు నిర్వహించినటువంటి గురుగారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ ప్రాంగణంలో నరేంద్ర మోదీ ఎంతసేపు గడిపారు? మొత్తం ఒక 5-6 నిమిషాలు చక్కగా అమ్మవారికి మంచి యోగం తెలిసిన వారు కాబట్టి వారు వస్తూనే తన్మయత్వంలో అమ్మవారి యొక్క పాదాలపైనే వారు చక్కగా మనస్సు నిమగ్నం చేసి వారి పేరు గోత్రాలకైనా నా పేరు వేణుమాధవ్ శర్మ, శ్రీ విద్యా పండితుణ్ణి, రామతీర్థ శర్మ స్థానాచార్యులు, ఇక్కడ మీకిద్దరం కలిసి వారికి చక్కటి సంకల్పం చెక్కి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని ఖడ్గమాలు పారాయణం చేసి వారిని అమ్మవారిని శేషవస్త్రాలతో వారికి ఆశీర్వాదం చేసి శత్రుభయము ఇతరటువంటి దోషాలన్నీ పోగొట్టేటువంటి తల్లి కాబట్టి ఆ యొక్క అనుగ్రహం వారికి కలగాలని ఆశిస్తూ ఆశీర్వదించి అమ్మవారి పరిపూర్ణమైన కృప వారిపైన ఉండాలని ఆశిస్తున్నాను. నరేంద్ర మోదీ పేరు మీద పూజలు చేశారు కదా, గోత్రనామాలు అడిగారా, ఆయన చెప్పారా? వారి గోత్రనామాలు నాకు తెలుసు కాబట్టి నేనే ఆ పేరు గోత్రం అన్నీ చెప్పి సంకల్పం చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు కాబట్టి అడగలేదు. అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను తెలిసినట్టుగానే చేశాను. ఆలయ చిత్రపటాన్ని కూడా ఆయనకు బహుకరించారు. ఆలయ విశిష్టతను ఏ మేరకు ఆయనకు వివరించే అవకాశం దొరికింది? ఆలయంలో 1813 నుంచి ఈనాటి వరకు క్లుప్తంగా జరిగినటువంటి ప్రతిష్టా విధులని అమ్మవారి యొక్క ఈ యొక్క ఆలయానికి వచ్చి వారు ఉట్టి చేతులతో వెళ్లకుండా అమ్మవారి యొక్క చిత్రకుటాన్ని వారికి బహుకరించడం ఈగో గారు మనోహర్ రెడ్డి గారు చేశారు. అయితే వారికి ఒక లక్షణం ఏదైనా దేవాలయానికి వచ్చి వస్తువు ఇస్తే చక్కగా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడం, ఆ విధంగా వారు తీసుకెళ్ళాలనేటువంటి మంచి ఆశతోటి అమ్మవారి చిత్రకుటాన్ని ఇవ్వడం జరిగింది. చిత్రకుటం ద్వారా మహాకాళి అమ్మవారు భాగ్యనగరంలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి జగన్మాత ఎల్లకాలం వారికి గుర్తు ఉండేలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోదీ గారు పూజలు మీ చేతుల మీద, అంటే ఆయన చేతుల మీదుగా మీరు పూజలు నిర్వహించారు, ఎట్లా అనిపిస్తుంది భారత ప్రధానికి ఇక్కడ రావడం, ఈ పూజలు మీరు నిర్వహించడం? భక్తుడిగా ఆయన వచ్చి ఒక మారుమూలన ఎంతో దూరంలో ఉన్నటువంటి అమ్మవారి విశిష్టతని ఆలోచించి ఈ యొక్క దేవతామూర్తి యొక్క అనుగ్రహం కోరి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే ఉత్తరోత్తర అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి ముందర కిషన్ రెడ్డి గారిని అభినందించాలి. వారి ద్వారా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మనోహర్ రెడ్డి గారి ద్వారా ఈ చక్కటి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి వారికి ఆశీర్వదించేసినటువంటి నరేంద్ర మోడీ గారు అమ్మవారి ఆశీస్సులతో ఎల్లగాలం వర్ధిల్లాలని ఆశిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికైనా ఉండాలని ఆలయంలో శ్రీ విద్యా పండితులుగా మేము సంతోషంగా నిర్వర్తించడం జరిగింది. ఎవరెవరు నరేంద్ర మోదీ పాటు వచ్చారు? కేవలం ఒకరికి ఆయనకు పూజలు నిర్వహించారా, లేదా ఎవరైనా ఆయన వచ్చారా?
వారు ఒక్కరే వచ్చారు, వారు ఒక్కరికే చేయడం జరిగింది. ఇది మనం చూసుకోవచ్చు, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పూజలు నిర్వహించినటువంటి గురుగారు చెప్తున్నటువంటి మాటలు మనం చూడవచ్చు. ఆయన గోత్రనామాలు నాకు ముందే తెలుసు, ఆయనకు కావాల్సినటువంటి పూజలను నేను నిర్వహించాను, ఏదైతే శత్రు భయం లేకుండా కావాల్సినటువంటి పూజలను నేను ఆయనకు నిర్వహించానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ సదానందంతో అజయ్, 10 TV హైదరాబాద్.